ఎంత వాడైనా తప్పు చేస్తే దొరికిపోతాడు అనడానికి నటి కాదంబరి జత్వాని కేసే ఒక ఉదాహరణ అని చెప్పొచ్చు. ఆమె కేసుకు సంబంధించి జగన్ భక్త ఐపీఎస్లు అలాగే బుక్ అయ్యారు. నటిపై ఫిర్యాదు అంతకు ముందే ముంబైలో ఉన్న ఆమె అరెస్టుకు టికెట్ బుక్ చేసుకుని అడ్డంగా దొరికిపోయారు. దాంతో కేసులో ప్రముఖ పారిశ్రామికవేత్త జిందాల్ పేరు రాకుండా చూడాలన్న అప్పటి వైసీపీ ముఖ్యనేత ఆదేశాల మేరకే పోలీసులు ఆ అక్రమ అరెస్టు వ్యవహారం నడిపించినట్లు స్పష్టమైంది. ఎవరైనా ఫిర్యాదు చేస్తేనో, ఏదైనా ఘటన తమ దృష్టికొస్తేనో ముందు కేసు పెట్టి తర్వాత పోలీసులు దర్యాప్తు చేస్తారు. అయితే గత ప్రభుత్వ హయాంలో ఏపీ ఐపీఎస్లు కొందరు నటి కాదంబరి జత్వాని వ్యవహారంలో అత్యుత్సాహంతో చట్టవిరుద్ధంగా వ్యవహరించారు. ఫిర్యాదు అందకముందే కాదంబరిని అరెస్ట్ చేయడానికి ముంబైకి విమాన టికెట్లు బుక్ చేసుకుని దొరికిపోయారు. వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో ఫిబ్రవరి 2న ఉదయం 6:30 ఫిర్యాదు చేసినట్లు రికార్డులో ఉంది. అదే రోజు 11:30 డీసీపీ విశాల్ గున్ని, అదనపు డీసీపీ రమణమూర్తి తదితరులతో కూడిన బృందం విమానంలో ముంబైకి వెళ్లింది. ఆ టికెట్లు ఫిబ్రవరి 1న బుక్ చేశారు. అంటే విద్యాసాగర్ ఫిర్యాదుకు ముందు రోజే పోలీసులు రెడీగా ఉన్నట్లు స్పష్టమైంది. దీన్ని బట్టే ఇందులో కుట్ర కోణం తెలుస్తోంది. సంచలనం సృష్టించిన కాదంబరి జత్వానిపై అక్రమ కేసు అరెస్టు వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు నివేదిక డీజీపీ ద్వారకా తిరుమలరావు ద్వారా ప్రభుత్వానికి చేరింది. ముంబై పారిశ్రామికవేత్త పేరు ఎక్కడా బయటకు రాకుండా వ్యవహారాన్ని చక్కబెట్టాలని అప్పటి ముఖ్యనేత ఆదేశాలతో నాటి ఇంటెలిజెన్స్ చీఫ్ పి సీతారామాంజనేయులు రంగంలోకి దిగారు. దానిపై జనవరి 31న విజయవాడ సిపి కాంతిరాణా టాటాతో చర్చించినట్లు తెలిసింది. విజయవాడ కమిషనరేట్ పరిధిలో ఏదో కేసు పెట్టి వెంటనే కాదంబరిని అరెస్టు చేయాలన్న నిర్ణయానికి వచ్చారు. ప్రణాళిక సిద్ధం కాగానే వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ను పిలిపించి జత్వానికి వ్యతిరేకంగా ఫిర్యాదు ఇప్పించారు. తన ఆస్తిపై జత్వాని తప్పుడు ఒప్పంద పత్రాన్ని సృష్టించి ఇతరులకు విక్రయించినట్లు ఫిబ్రవరి 2న ఇబ్రహీంపట్నం ఠాణాలో విద్యాసాగర్ ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు పెట్టారు. కాదంబరి అరెస్టు వ్యవహారాన్ని పర్యవేక్షించేందుకు కాంతిరాణా తనకు అనుకూలురైన అధికారులను వినియోగించారు. ముంబైకి వెళ్లడం, అక్కడ కాదంబరితో పాటు ఆమె తల్లిదండ్రులను అరెస్టు చేసి విజయవాడకు తరలించడం, రిమాండ్కు పంపడం వరకు కాంతిరాణా విశాల్ గున్ని నేరుగా పర్యవేక్షించారు. జత్వాని పేరిట ముంబైలో స్టాంప్ పేపర్ కొనుగోలు చేసి 2018లో రాసినట్లు సృష్టించారు. ఇందులో వైసీపీకి చెందిన ఓ న్యాయవాది కీలకంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారం మొత్తం సీతారామాంజనేయులు నేతృత్వంలో జరిగినట్లు విచారణలో తేలింది. ముఖ్యనేత చెప్పగానే రంగంలోకి దిగిన ఆయన కాదంబరిపై ఏ కేసు పెట్టాలి, ఎలా అరెస్టు చేయాలి, ఎవరెవరిని భాగస్వాములను చేయాలో ఆయనే చూసుకున్నారు. దీంతో పిఎస్ఆర్తో పాటు కాంతిరాణా, విశాల్ గున్ని, స్థానిక దర్యాప్తు అధికారి వరకు అందరిపైనా ప్రభుత్వం తీవ్ర చర్యలు తీసుకోనున్నట్లు సమాచారం. ఈ కుట్రలో పాత్రదారులైన కొందరు పోలీసులు తమకు చిక్కులు తప్పవని భావించి అప్రూవర్లుగా మారారట. నాడు ఉన్నతాధికారుల ఆదేశానుసారమే తాము నడుచుకున్నామని దర్యాప్తు అధికారి స్రవంతిరాయ్ ముందు పూసగుచ్చినట్లు వివరించారట. కాదంబరిపై కేసు నమోదు, అరెస్టు, రిమాండు ప్రక్రియలో అన్ని దశల్లోనూ తాము చట్టబద్ధంగానే వ్యవహరించామన్న భ్రమ కల్పించేందుకు పోలీసులు పెద్ద స్కెచ్చే గీశారంటున్నారు. అవన్నీ జత్వాని ఫిర్యాదు తర్వాత వెలుగులోకొస్తున్నాయి. సెర్చ్ వారెంట్, ట్రాన్సిట్ వారెంట్, ముంబైలో స్థానిక పోలీసులతో మధ్యవర్తుల పంచనామా తదితర అంశాల్లో పక్కాగానే చేశారు. కాకపోతే ఒప్పంద పత్రంలోని అంశాలు సాక్షులుగా ఎంచుకున్నవారు వైసీపీ నేత అనుకూలురు కావడం, వారు నేడు వాస్తవాలు వెల్లడించడంతో కుట్రకోణం బలపడింది. అరెస్టు సమయంలో కాదంబరి నుంచి స్వాధీనం చేసుకున్న ఎలక్ట్రానిక్ పరికరాల్లో నుంచి కొన్ని ఆధారాలను పోలీసులు అప్పట్లోనే ధ్వంసం చేశారు. వీటిని తాజాగా ఫోరెన్సిక్ ప్రయోగశాలకు పంపించారు.
కేసులో తనతో పాటు తన తల్లిదండ్రులను జైలు పాలు చేసి వేధించిన ఉదంతంలో ఐపీఎస్లు సీతారామాంజనేయులు, కాంతిరాణా, విశాల్ గుణి కీలక వ్యక్తులు అని కాదంబరి జత్వాని ఇటీవల దర్యాప్తు అధికారి స్రవంతి రాయ్ దృష్టికి తెచ్చారు. తనపై వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ తప్పుడు ఫిర్యాదు చేశారని, అతనిపై కూడా కేసు పెట్టి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఆమె ఫిర్యాదు ఆధారంగా విద్యాసాగర్పై విజయవాడలో కేసు నమోదు చేయనున్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద అప్పట్లో వైసీపీ పట్ల వీర విధేయతతో వ్యవహరించిన ఐపీఎస్లు ఆ పోస్టులకు దూరమై జైలు పాలవడం ఖాయంగా కనిపిస్తోంది.